హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జున్ను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జున్ను పౌడర్ 100 గ్రామ్స్, జున్ను పౌడర్కి 1/2 లీటర్ పాలు, బెల్లం. ఫ్రెండ్స్, బెల్లం మీ ఇష్టం, బెల్లమైనా షుగర్ అయినా. నేనైతే పాత బెల్లం తీసుకున్నాను, టేస్ట్ చాలా బాగుంటుందని. అలానే ఇలాచీ పౌడర్. అంతే ఫ్రెండ్స్, జున్నుకు కావాల్సిన పదార్థాలు. తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని జున్ను పౌడర్ని అందులో వేసుకోవాలి. తీసుకున్న జున్ను పౌడర్లో కొంచెం పాలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మొత్తం వేయద్దు ఫ్రెండ్స్, కొంచెం వేసుకుని మిక్స్ చేయాలి. బబుల్స్ లేకుండా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. అలా ఉంటే మళ్ళీ జున్ను బాగుండదు, అందుకని వితౌట్ బబుల్స్ లేకుండా దీన్ని మంచిగా. చూసారు కదా ఫ్రెండ్స్, మెత్తగా స్మూత్గా ఎలా ఉందో. ఇలా అయిన తర్వాత మిగిలిన పాలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకున్న పాలల్లో మనం బెల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్, అది టేస్ట్ని బట్టి, అంటే మనకి ఎంత తీపి కావాలో దాన్ని బట్టి. బెల్లం నేను బెల్లాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఈజీగా అవుతుందని చెప్పి. అంతే ఫ్రెండ్స్, సరిపడినంత బెల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇలాచీ పౌడర్తో పాటు మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదని చెప్పి నేను ఇలాచీ ఫ్లేవర్ ఒక్కటే వేశాను. అంతే ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం కుక్ చేసుకోవడమే. స్టవ్ తీసుకుని కుక్కర్ పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న జున్ను పాలను ఇందులో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకుని, కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 to 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకుందాం. 3 to 4 విజిల్స్ వచ్చాక స్టీమ్ ఆఫ్ చేసుకుని, స్టవ్ స్టీమ్ పోయాక దీన్ని మనం తీసుకోవడం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, వేడిగా ఉన్న జున్ను రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడిగా ఉన్నప్పుడు దీన్ని మనం తింటే కనుక నాజియా వికారంగా అనిపిస్తుంది, అందుకే ఇది చల్లారాక కూల్గా తినండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుని టేస్ట్ చేద్దాం. అంతే ఫ్రెండ్స్, జున్ను రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.